ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల ఉధృతి, వారం వ్యవధిలో ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈ వ్యవధిలో భారత్ లో 21 లక్షల కేసులు, 3,343 మరణాలు, కొత్తగా 2.85 లక్షల మంది కోవిడ్, మరో 665 మంది మృతి. అనుమతి వచ్చాక ఒక్కో డోసు ₹275 మాత్రమే. కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాల మీద అధికారులు అంచనా. కరోనా వేరియంట్ అన్నింటికి ఒమిక్రాన్ యాంటీబాడీలతో చెక్. పరిశోధనలో గుర్తించిన ICMR రాష్ట్రంలో 13,618 కేసులు, 24 గంటల్లో 9 మంది మృతి. ఇది ఒకటి ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే బడి బహుదూరం అంటూ స్కూల్ కోసం 3 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. ప్రాథమిక పాఠశాల విలీనానికి రంగం సిద్ధం. జాతీయ విద్యా విధానం ప్రకారం మ్యాపింగ్. ఎమ్మెల్యేలకు 3 రోజుల అవగాహన కార్యక్రమం. నేటి నుండి సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహణ. 3 ఏళ్లలో 25,000 పైగా పాఠశాలలు విలీనం అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా టచ్ చేశారు. అలాగే ప్రపంచ ఐటీ బ్రాండ్లలో TCS టాప్2 అన్నటువంటి వార్త ఇక్కడ టచ్ చేశారు. ఇందులో 3వ స్థానంలో ఇన్ఫోసిస్, టాప్ 25లో 6 భారత్వే ఉన్నవన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఆ స్థాయికి మన దగ్గర ఎదిగారు అన్నటువంటి కోణాన్ని తీసుకొచ్చారు. ఇంకోవైపు చూస్తే మొత్తం జిల్లాల గజిబిజికి సంబంధించిందే ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ స్టోరీ అంతా కూడా దీని మీదనే కంప్లీట్ గా ఉంది. ఇక్కడ ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్త ఈ చివరికి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ తర్వాత మళ్ళీ ఇదేముంటుంది, ఇక్కడ అదే డైవర్షనల్ దాంట్లో పూర్తిగా అందరూ వెళ్ళిపోయారు. అలాగే తీసుకెళ్లడం అంటే వీళ్ళు ఒకవైపుకి తీసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకత అంటే వాళ్ళు ఆపుతున్నారు ఈ కోణంలోకి తీసుకొస్తే, ఇప్పుడు ఇంకోవైపు నుండి వ్యతిరేకత రాజేద్దాం అన్నట్టుంది. ఇక్కడ సాధారణంగా ఇలాంటివన్నీ అంటే పార్లమెంట్ స్థానం కౌంట్ చేసుకున్నప్పుడు, ఇక దాంట్లో పార్లమెంట్ స్థానం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది మన బాపట్ల ఉంటది, అటు ప్రకాశం జిల్లాలో ఉంటది, ఇటు పక్కన గుంటూరు జిల్లాలో, అటు పక్కన మరోవైపున ఇది తిరుపతిది ఉంటది, నెల్లూరు జిల్లాలోనూ ఉంటది, అది ఉంటది. కాబట్టి దానికి అనుగుణంగానే మార్పులు జరుగుతాయి. ఇక వాటిలో సహజ సిద్ధంగా వచ్చేటువంటిది, ఇంకోటి పేర్ల గురించి ఇవన్నీ ఇంకా రాబోయేటువంటి రోజుల్లో వస్తే ఈ వీళ్ళల్లో ఎంతమంది అంటే బయట సోషల్ మీడియాలో పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు నిజంగా వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది చెప్పుకొస్తారు అక్కడ అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఇష్యూ. ఇంకొకటి